I hope you all enjoyed that folk dance. Now, first class boys are coming forward with a Telugu skit. So please welcome them. ముగ్గురు స్నేహితులున్నారు, చిట్టిబాబు, పుల్లయ్య, గోపాలం. వీళ్లకు మూడు రకాల జబ్బులున్నాయి. అవే వారి ఇంటి పేరైనాయి. ఇప్పుడు మనం వారిని చూద్దామా? అదిగదిగో చీమిడి ముగ్గు చిట్టిబాబు, ఇదిగో పుండ్ల పుల్లయ్య, ఆ పక్కన ఉన్నది గోకేటి గోపాలం. ఒరే చిట్టిబాబు, ఏమిట్రా చీమిడి ముగ్గు చీమిడి బట్టలకంతా పూసుకుంటున్నావు? అయ్యయ్యో, పక్కవాడి కూడా పూస్తున్నాడు. అరే రే పుండ్ల పుల్లయ్య, ఈగల్ని తోలలేక తెగ ఇదైపోతున్నాడు. బెల్లం చుట్టూ ఈగలు వాలినట్టు వాడి పుండ్ల చుట్టూ వాలుతున్నాయి. గోకేటి గోపాలానికి గోకీ గోకీ రక్తాలు కారుతున్నాయి. గోపిలా తెగ గోకుతున్నాడు. వాళ్ళేదో మాట్లాడుకుంటున్నారు, విందామా? అరే మనం ఒక పందెం వేసుకుందామా? పందెం? నిమిషం పాటు నువ్వు చీదకుండా ఉండాలి, నువ్వు ఈగల్ని తోలకుండా ఉండాలి, నేను గోకకుండా ఉండాలి. పందెం 100 రూపాయలు. సరే. ముగ్గురు స్నేహితులు పందెం వేసుకున్నారు కదా, ఎవరు గెలుస్తారో చూద్దాం. మా తాతగారి తోటలో పెద్ద పెద్ద సొరకాయలు, పెద్ద పెద్ద సొరకాయలు, పెద్ద పెద్ద సొరకాయలు ఉన్నాయి. మా తాతగారి దగ్గర పెద్ద తుపాకీ ఉంది. దుషుం దుషుం అని కాలుస్తారు. నీది అబద్ధం, నీది అబద్ధం, నీది అబద్ధం, నీది అబద్ధం. చూసారా, వీళ్ళు బాధను తట్టుకోలేక ఇలా చేస్తున్నారు. ఏమిట్రా మీ బాధ? ఆట పాట సాగని, ఆనందాలే పొంగని, దురదల దురదల గోకని, దురదల దురదల గోకని. దీనికి పరిష్కారమే లేదా? దీనికి ఒకే ఒక పరిష్కారం, ఇట్స్ గాడ్. ముక్కులో చీమిది తీయని, జలుబును బయటికి పంపని, గాలిని చక్కగా పీల్చని, ఏం చేద్దాం ఈ బాధను ఎట్లా తొలగిద్దాం, ఏం చేద్దాం ఈ బాధను ఎట్లా తొలగిద్దాం. దీనికి పరిష్కారమే లేదా? దీనికి ఒకే ఒక్క పరిష్కారం, విక్స్. కారే పుండ్లివి, రక్తం కారే పుండ్లివి, ఈగలు ముసిరే పుండ్లివి, ఏం చేద్దాం ఈ బాధను ఎట్లా తొలగిద్దాం, ఏం చేద్దాం ఈ బాధను ఎట్లా తొలగిద్దాం. దీనికి పరిష్కారమే లేదా? దీనికి ఒకే ఒక్క పరిష్కారం, సాల్వ్. నువ్వు ఇట్స్ గాడ్ వాడావు, నువ్వు విక్స్ వాడావు, నువ్వు సైబాల్ వాడావు. మీ రోగాలన్నీ తగ్గిపోతాయని మీరు అనుకుంటున్నారా? అవును తగ్గిపోతాయి. తగ్గుతాయి కానీ మళ్ళీ వస్తాయి. ఎందుకు? మీకు రోగాలు రావడానికి కారణం పరిశుభ్రత లేకపోవటం. మీరు మీ వంటిని, ఇంటిని, పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలి. అట్లా ఉంచితే మనకు రోగాలు రావు. మన ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారు స్వచ్ఛ భారత్ మిషన్ అనే కార్యక్రమాన్ని చేపట్టారు. మనం మన ఇండ్లను, బడిని, ఊరిని, రోడ్లను శుభ్రంగా ఉంచుకోవాలి. అంతేకాదు, జల వాయు వాతావరణ ఆహార కాలుష్యాలను తొలగించాలి. మనమందరం ఒక ప్రతిజ్ఞ చేద్దామా? పరిశుభ్రతను పాటిద్దాం, పరిశుభ్రతను పాటిద్దాం, కాలుష్యాన్ని తొలగిద్దాం, కాలుష్యాన్ని తొలగిద్దాం, భారతదేశాన్ని, భారతదేశ